Good morning. Sabakam is calling. Sabakam is calling. Amma. నాలుగున్నరకి లేపి ఏందిరా ఇది. నేను మాట మీద నిలబడ్డా. 4:15 కన్నా 4:10కే నేను కాల్ చేశా. లెట్స్ గో టు రవిస్ హౌస్. ఈ పార్టీ కల్లా రవి హోమ్ దగ్గర ఉండాలి నా ప్లాన్ ప్రకారం. సీట్లు పెట్టు. మీరు ఆడు 4:55 వచ్చాం. టైం ఎంత అవుతుంది? 4:25. రాలేదు ఇంకా ఇంకా వెయిట్ చేపిస్తున్నాడు. ఇలాంటి మనుషులు ఏమనాలి? ఫైవ్ కల్లా మన రోడ్డు మీద ఉండాలిరే. బ్లాగ్ స్టార్ట్ చేసుకుని రావాలి, అది ఇంపార్టెంట్. మళ్ళీ ఎంతసేపు? అరే ప్లీజ్ రా, దయచేసి నా రింగ్ లైట్ నేను చేయొద్దురా. గుడ్ మార్నింగ్ జోసెఫ్. అరే నీ సొల్లుకి సంస్కారం లేదురా. సొల్లుకి సంస్కారం లేదా? మధ్యలోకి రారా. ఏంటి విషయాలు? వద్దు నీ సొల్లు వెండా, నాకు టైం లేదు కానీ పదకో. బాయ్స్ లెట్స్ గో. ఆల్రెడీ ఆన్ ద గో అంటారా? ఏరా సైలెంట్గా ఉన్నావు? ఏరా ఆకలేస్తుందో చూసు. రాజమండ్రి దాకా? అరే మన రాజమండ్రి వెళ్ళడానికి నాకు తెలుసు ఒక 10 అవుతుంది రా, 10:30 అవుతుంది రా. అప్పటిదాకా అరగదులే. డిస్కరేజ్ చేసేస్తున్నాడు. ఇదే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తుంటే ఎందుకు రా? సరే ఓకే డన్. మదన్ వచ్చేసాడు. ఎవ్రీవన్ ఈస్ ప్రెసెంట్ హియర్. జోసెఫ్ ఎక్కడ ఉన్నాం మనం? డోర్లు టపా 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 మనకు ఉంటుంది. అంటే ఏదో డ్రైవింగ్ తెచ్చాడు రవికి. డూడ్ కాల్ చేశాడంట. డూడ్ కాల్ చేయడం అంటే ఏంటో మీకు తెలిస్తే చెప్పండి నాకు. ఎందుకంటే నాకు తెలుసు కింద కామెంట్ చేయండి. డూడ్ కాల్ చేయడం వెంటనే కాల్ వచ్చేస్తుంది. వీడియో కాల్ చేసాడు వల్లడికి. పేగ వెళ్ళిపోయాడు. క్రికెట్కి వెళ్ళాడు అనమాట లోపలికి. ఇక్కడ వన్ రెస్టారెంట్ అని చెప్పి హైవే పక్కన ఉంది, అక్కడ ఆగం దిగుతుందా. సో దట్ ఈస్ వన్ డ్రైవ్ ఇన్. టిఫిన్ చేయాలి. టైం ఎంత అవుతుంది ఇప్పుడు? 7:36. షార్ట్స్ వేసాడు జోసెఫ్. జోసెఫ్ ఆ సింపుల్ తప్ప ఇంకేం రాదు కదరా నీకు. బాగుంది, లాస్ట్గా ఉంది. కోడి మైసూర్ బజ్జి స్టీమ్ దోశ అంట, సెట్ దోశ, ఆమ్లెట్, రవ్వ దోశ, మైసూర్ మసాలా దోశ. ఆర్డర్ వచ్చిన తర్వాత అదే మన వెయిటర్ వచ్చిన తర్వాత ఇందులో ఏమన్నా అన్ని తెచ్చామని చెప్పి మళ్ళీ వల్ల దగ్గర ఆపలేట్లు 3-4 దగ్గర. సో వీఆర్ హ్యావింగ్ క్యాష్యూ ఉప్మా. చూడటానికి బాగుంది, తినడానికి బాగుంటాయి, మంచిది. ఈస్ హ్యావింగ్ వడ దట్ గై ఈస్ హ్యావింగ్ ఏంట్రా చెప్పరా కొంచెం. ఘీ కారం ఇడ్లీ. ఘీ కారం ఇడ్లీ అండ్ ఆ మనిషి ఇంకా రాలేదు పనిలో ఉన్నాడు. ఆల్ గుడ్. ఏంటంటావు నువ్వు? రవ్వ దోశ. నువ్వు ఆ రవ్వ దోశ నొదలవరా? ఇప్పుడు మంచి టీ షర్ట్ వేస్తున్నారు ఈ మధ్యన. ఏంటి అయ్యా బాగుంది బాబా, ఎంత కలర్ఫుల్గా కనబడతాయి టీ షర్ట్లు. జంట వైపర్ లాగా భలే ఉన్నారు కదా చిన్న టీ షర్ట్లు. కాంబినేషన్ చూడండి అసలు బాగుంది, కలర్ఫుల్గా ఒక యాంగిల్లో చూస్తే బాగుంటుంది, వేరే యాంగిల్లో చూస్తే అస్సలు బాగోదు. సో ట్రావెలింగ్ అప్పుడు వి కాంట్ రియలీ ఫోకస్ ఆన్ ఫ్యాషన్, కంఫర్ట్. కంఫర్ట్ దేంట్లో కంఫర్ట్ ఉంటే అది వేసుకోవాలి. ఓకే ఇదంతా కాదు, మళ్ళీ అక్కడ స్టాప్ మహా అయితే మళ్ళీ లంచ్కే, మధ్యలో ఇంకా స్టాప్స్ ఉండవు. నువ్వు కొట్టేసావు కదా ఇంకా కొట్టడం. ఇప్పుడే జస్ట్ రాజమండ్రి దాటం. ఎందుకంటే చూసారు ఆ మనిషిని. వర్స్ట్ ట్రావెల్ కంపానియన్ మీకు రవి గురించి తెలియదు ఏంటంటే. ఏం చేస్తున్నావు రవి? ఎంజాయ్ చేస్తున్నావు? అయిపోయింది ఇప్పుడు నేచర్ ఎంజాయ్ చేస్తారు. లైట్ గా తిన్నాం కదా. లైట్ గానా? అది లైట్ అంటారా?
దోశ ఒక్కడే తిన్నాను. రవ్వ దోశలో రెండు చట్నీలు ముంచుకొని తిని లాస్ట్ లో కాఫీ తాగి ఉత్తిడ్లు తినేసాడు. నేను అదే చేశాను రా బాబు. మనోడు ఏదో తవా ఇడ్లీ ఏదో చెప్పుకుంటే పైన తవా తీసేసాం వాళ్ళు ఇడ్లీ తిన్నాడు. తిన్నావు కదా బాగా జీడిపప్పు ఉప్మా అంతే అది ఒకటే తిన్నాను నేను ఇంకేం తెలియదు. రాత్రికి సరిపడి హైదరాబాద్ లో ఎవడు తింటాడో చూద్దాం అప్పుడు మాట్లాడదు. ఓకేనా? ఓకేనా సరే. అలా విజయవాడ దాకా వచ్చాం. మధ్యలో రాజమండ్రి టు విజయవాడ హైవే మీద ఉన్నాం అనమాట. ఒక విజయవాడ ఎంత సార్ ఇక్కడ నుంచి విజయవాడ ఎంత సార్? 3 గంటలు ఉంటుంది అండి. 2 అవర్స్ ఉంటుంది. సో మధ్యలో వీఆర్ ప్లానింగ్ ఏ షూట్ అనమాట. మంచిగా లొకేషన్ బాగుంది, వెదర్ బాగుంది అని చెప్పి దాని తర్వాత మదన్ చేస్తాడు. ముగ్గురు వెనకాల చిల్లు అవుతాం. ముగ్గురు మాకు ఆ సీనరీ కావాలి, ఇక్కడ ఏం లేదు కాబట్టి. సో ఆ సీనరీ పడాలంటే నువ్వు కొంచెం అట్లా అది ఫోటోగ్రాఫర్ బోల్తే ఓకే సూపర్ బాగున్నా ఎడిట్ చేస్తే స్టోరీ పెట్టను. సో మేము అలాగా హైవేలో కొట్టుకుంటూ పోతుంటే మీరు ఒకసారి చూడొచ్చు. జస్ట్ వీ హ్యావ్ 13 కిలోమీటర్స్ లెఫ్ట్ ఇన్ అవర్ ఫ్యూయల్ ట్యాంక్. ఎస్. సో ముందు ఒక పంప్ కనిపించింది, కానీ ఆ పంప్లో పెట్రోల్ ఐ మీన్ డీజిల్ లేదని చెప్పి అన్నారనమాట. 6 కిలోమీటర్స్ అన్నట్టు 60 కిలోమీటర్స్ వచ్చామో ఇప్పటికి ఒక్కడికి కూడా కనిపించలేదేమో మాకు ఇప్పుడు దాకా. ఇందాక ఒకటి వచ్చింది కదా చెప్పడానికి నీకు బరువు రే. పొట్ట ముందుకు పెట్టి మిగతాది పక్కకి నెట్టి కాళ్ళు బాగా జాపుకొని ఏంట్రా ఊపుకుంటా చూస్తున్నావు. మనసు ఉంటే మార్గం ఉంటది రాసేసాడు బాగా వేసేసాడు. ఇప్పుడు 10 కిలోమీటర్ల తర్వాత మన పరిస్థితి అంటే మీరు ఆలోచించండి. కార్ పక్కన ఆపేసి ఇంక రవి మనసు ఉంది కదా మనసుతో తీసుకెళ్తాడు. ఏంట్రా అంత మాట అంటున్నాడు అసలు. సరే అప్డేట్ ఇస్తాం. కార్ మధ్యలో అయిపోతే మాత్రం ఇంకా అప్పుడు జోసఫ్ గారిలో కట్ చేస్తే ఓకే. ఇప్పుడు మనం పెట్రోల్ కొట్టించేసుకున్నాం మంచిగా అని పెట్రోల్ కొట్టించి గంట అవుతుందిలేండి. మనం విజయవాడలో ఉన్నాం ఆల్రెడీ. మనం ఓపెన్ చేయండి. జోసఫ్ నుంచి నీకోసం మజ్జిగ తెచ్చాను రా. ఓకే బాగా ఊపుతున్నారా ఎక్స్పీరియన్స్? నీ సిగ్గు సెమడా తాగు. ఆకలేస్తుంది అప్పుడే. టైం ఎంత? 12. అరే ప్లీజ్ మదన్ కార్ పార్ చేయించేస్తున్నాం. భయ్యా బై ద వే దట్ ఈస్ ఓన్లీ మజ్జిగ. మీరు కల్లు కిల్లు అనుకోకండి. సో హైదరాబాద్కి ఒక 2 అవర్స్ 2.5 అవర్స్ దూరంలో ఉన్నాం. కేమ్ టు హ్యావ్ అవర్ లంచ్ కోనసీమ రుచులు. లాస్ట్ టైం ఇక్కడ తిన్నా అందుకే నేను తీసుకొచ్చా. లేకపోతే నేను తీసుకొస్తాను అండి ఇక్కడ చంపేస్తాను. బాగోపోతుంది బాగుంటుందిరా. నేను తినిన తర్వాత కూడా బాగోదు నేను చెప్తాను. ఎందుకు రికమెండ్ చేస్తాను అది వెళ్ళిపోతున్నాను టాయిలెట్స్ అప్పుడు. వేడి దారుణంగా ఉంటుంది అయ్యో. మీ బ్యాటింగ్ మీరు గెస్ట్ చేసి ఉండొచ్చు. ఇది ఫుడ్ నచ్చిందా లేదా? హలో బాగుంది. చెప్పానా బిల్దింగం కార్పూస్ ఎర్ రిపూస్ ఇస్తా గారు. సో గైస్ వి ఆర్ డన్ విత్ ద లంచ్. పాప మా జోసఫ్ సెలవు పెట్టినా సరే ఆఫీస్ వర్క్ ఉంది డెడికేటెడ్. ఆ
ఫైనల్లీ వి కేమ్ బ్యాక్ టు హోమ్. ఆ టైమ్ ల్యాప్స్ లో చూసి 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 నా తెలుసు టైమ్ ల్యాప్స్ చాలా బాగా వచ్చాయి. చెప్పండి టైమ్ ల్యాప్స్ ఎలా ఉన్నాయి, ఎలా అనిపించాలి, ఎందుకంటే కొత్త పర్సెప్షన్ కదా అది. ఫైనల్లీ వీఆర్ బ్యాక్ హోమ్ హైదరాబాద్ లో ఇన్ అవర్ టోన్స్ ఆఫీస్. చాలా ఉంది హోంవర్క్ చేయాల్సింది ఇక్కడ. సో మీకు అప్డేట్స్ అది ఇస్తూ ఉంటాను. మెయిన్గా నేను ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అయిపోయింది, ఇట్స్ ద రేట్ ఆఫ్ బీవీఎస్ గణేష్. లింక్ విల్ బి ఇన్ ద డిస్క్రిప్షన్. అండ్ బ్రో ఫస్ట్ అసలు ఎప్పుడు బాబు వెళ్తా నా ఊపిరి ఆగట్లేదు, వెళ్ళిపోతాను నేను. బై బై. సో లైక్ చేసేయండి వ్లాగ్ గా నచ్చితే మాత్రం. కొత్త కైండ్ ఆఫ్ వ్లాగ్ అనమాట, డిఫరెంట్ గా ప్లాన్ చేశాను నేను. కార్ మధ్యలో పెట్టేసి హ్యాండ్ హెల్డ్ కొంచెం స్ట్రెస్ రిలీఫ్ గా ఉంది అలా చేయడం వల్ల. సో లైక్ చేయండి ఇఫ్ యూ లైక్ దట్. అండ్ ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అయిపోయింది ఫర్ అవుట్ ఫిట్ ఇన్స్పిరేషన్స్, రీల్స్, ఫొటోస్ అన్ని అక్కడే పెడుతూ ఉంటాను అనమాట. అండ్ సబ్స్క్రైబ్ టు ద ఫ్యాషన్ వర్డ్స్ ఫర్ అవసమ్ కంటెంట్ లైక్ దిస్. ఇలాంటి కంటే మనం మెన్స్ ఫ్యాషన్ లో, గ్రూమింగ్ లో పెడుతూ ఉంటాం. సో సబ్స్క్రైబ్ అండ్ బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. అండ్ ఐ విల్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్. బై బై.